పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమీక్ష ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చింతలపూడి తహసీల్దార్ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పూరేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్ విధానం రద్దు చేయాలని, ప్రభుత్వం మేనిఫెస్టోలో లేనివి అమలు చేస్తున్నారని, మా సమస్యలు మేనిఫెస్టోలో ఉన్నా కనుక మా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలపై చింతలపూడి డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం, చింతలపూడి, టి నరసాపురం మండలాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు అప్పారావు శేఖర్, కాంతారావు, సముద్రపు రాము, గంధం అప్పారావు, నాగేశ్వరరావు నాయక్, కంచర్ల బుచ్చిబాబు అలాగే ఏపీజేఎస్సీ సంఘాలు ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్దపత్రం ఇచ్చే కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి అంశాలు పీఆర్సీ అమలు, అది గత 2018 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పీఆర్సీ ఇంతవరకు అమలు కాలేదు. దానివల్ల ఎంతో ఆర్థిక ప్రయోజనం పొందాల్సినటువంటి వాళ్ళు ఎంతోమంది ఇవాళ రిటైర్ అయిపోయారు. వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అందకుండా పోతున్నటువంటి ఆందోళన, అలాగే ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగవర్గాలు వాటిని అందుకోలేకపోతున్నటువంటి ఆందోళనలో భాగంగాను, అలాగే డిఏలు, డిఏలు అంటే మనందరికీ తెలిసిన విషయమే, ధరల పెరుగుదలకు అనుగుణంగా పెంచేటువంటి భత్యాలనే డిఏలు అంటాం. అది గత 7 డిఏలు, ఒకే డిఏ 6 నెలలకు వస్తారు, డిఏ ఇస్తారు ప్రభుత్వం, ప్రతి సంవత్సరం డిఏలు ఇస్తారు. అలాంటిది ఇప్పుడు 7 డిఏలు ప్రభుత్వం అమల్లో పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలు అమలు దోచుకోకపోవడం వల్ల ఇవాళ పెరిగిన ధరవరలకు అనుగుణంగా బ్రతకలేనటువంటి పరిస్థితులు, జీవన స్థితిలో మారిపోయినటువంటి పరిస్థితులు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు అనిపిస్తున్నారు. కాబట్టి తక్షణమే డిఏలు విడుదల చేయాలని కోరుకున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తమ పాదయాత్రలో భాగంగా మేనిఫెస్టోలోను కూడా ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగ ఎదుర్కొంటున్నటువంటి సిపిఎస్ సమస్యని 4 రోజుల్లో రద్దు చేస్తారని చెప్పి మాటిచ్చున్నారు. దాని మీద ఇప్పుడు 3 కమిటీలు వేశారు, ప్రభుత్వం అనేక పరిశీలన చేసింది. కానీ నేటికి సిపిఎస్ రద్దు అమలు కాలేదు. తక్షణమే సిపిఎస్ రద్దు అమలు చేసి ఓపీఎస్ని తిరిగి మళ్ళీ పునఃస్థాపన చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ, ఈ 3 అంశాలతో ప్రస్తుతం దశవార ఆందోళనలో భాగంగా నేడు తాలూకా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా చంద్రపురం జరుగుతూ ఉంది. అలాగే భవిష్యత్తులో జిల్లా కేంద్రాల్లోనూ, తర్వాత రాష్ట్ర కేంద్రాల్లోనూ కూడా దశవారీ ఆందోళనలో విస్తరించేటువంటి ఆలోచన ప్రకటన ఉంది. కానీ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఇవన్నీ కూడా తక్షణ అవసరాలు, నిత్యావసరాలు, కాబట్టి ప్రభుత్వం నిన్న స్పందించి వీటిని అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వం మేనిఫెస్టో లేని అంశాలు, హామీ ఇవ్వని అంశాలు ఎన్నో అమలు చేస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన అంశాలు. మరి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగులు ఉపాధ్యాయుల కోరికలను ఎందుకు నెరవేర్చట్లేదో మరి అర్థం కావట్లేదు. ఉపాధ్యాయుల్లో చాలా అండస్ట్ ఉంది ఇవాళ, ఉపాధ్యాయ ఉద్యోగుల్లో కూడా. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీటన్నిటిని కూడా అమలు చేయాలి.